राजस्थान लो एससी विद्यार्थी अयिन इंद्रकुमार मेगावाल स्कूल कुंडलो नीरु तागाडनी अक्कड उन्न अग्रकुलालकु चेंदिन उपाध्यायुलु कोट्टिन देब्बलकी विद्यार्थी 23 रोजुलु आस्पत्रिलो चिकित्स पोंदुतू मृति चेंदाडु। ई मृतिकि कारणमैन वारिनि वेंटने शिक्षिंचालंटू एपी एमआरपीएस तरपुन बंद चेशारु। अनंतपुरं जिल्ला मंडल केंद्रमैन पेद्दवडुगुरु मंडलं स्कूल अन्नी एमआरपीएस आध्वर्यंलो ई बंद निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ దిమ్మగుడి రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు కొండయ్యరాజు, మండల నాయకులు భూపతి, తిమ్మప్ప, రంగన్న, పెద్దలయ్య, కంబగిరి మధుసూదన్ వీరందరూ పాల్గొనడం జరిగింది। मन इंडिया राजस्थान हेडमास्टर चिल्लोन की कुंडल नील तागी ताकि अतनी शान हिंसा को 20 रोज हास्पिटल अडमिट तरह చనిపోవడం జరిగింది। అంటే ఎంత ఘోరంగా కొట్టింటే చనిపోయింటాడు అనేది సమాజానికి తెలుసు। అయితే ఈ దేశం మమ్మల్నే కాకుండా ఈ విధంగా కులవిచ్చతనో ఇంకో రకంగానో మమ్మల్ని మానసికంగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఎక్కడైనా అత్యాచారాలు హత్యలు ఇట్లా ఎస్సీల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి, మీరు దేశం పరిపాలించే నాయకులు కాబట్టి ఇటువంటి చట్టాలు మీరు ఎస్సీల మీద కఠినంగా ఎవరిస్తారు అంటే నోటి మాట ఉంది కానీ చట్టపరంగా ఎక్కడా లేదు। కాకపోతే మీరు చట్టపరంగా చేసినప్పుడే మీ ప్రభుత్వాన గాని మీ కాని మంచి పేరు వస్తుంది। నామకవాస్తి ఒకటి చెప్తున్నారు, జనాలలో ఒకటి జరుగుతుంది। మీరు అతని రాజస్థాన్ లో బహిరంగ ఉరిదిస్తే గాంగ ఈ సమాజానికి తెలివి రాదు। అయితే ఇప్పుడు ఇట్లనే మా జాతి మేము అంతర అణగబడిన వర్గాలకే నల్లి పట్టిపోతున్నాం। అయ్యా మేము కూడా మీకు ఓట్లు ఇస్తున్నాం, అయ్యా మాకు సక్రమంగా రాదు, మాకు మంచి చెడ్డ చేస్తానని ఏ ప్రభుత్వానికైనా దళితుల ఓట్లతోనే ముఖ్యంగా గెలుస్తున్నారు, కాకపోతే మాకు ఓట్లు వేపించుకుంటారు, కుతికలకు వస్తున్నారు। ఈ వ్యవస్థను మార్పు చేయాలంటే దీన్ని ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి ఎప్పుడైనా దాడి జరిగితే మాకు వెంటనే దాన్ని అమలుపరిచి ఇప్పుడు దిశ చట్టాన్ని ఎట్లా పెట్టారో ఆ చట్టాన్ని కూడా దీన్ని ఎలుగులో తీసుకురావాలని మా ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నాం। ఇట్లా కొనసాగకపోతే దీని మీద ఎత్తు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాను, ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నాం। అందరికీ నమస్కారంలో ఈ యొక్క ఈరోజు రాజస్థాన్లో జరిగినటువంటి రాజస్థాన్లో ఒక దళిత యువకుని స్కూల్కు పోయింటే ఒక టీచరు అగ్రకులాల టీచరు దారుణంగా కొట్టి అట్లోడ్ని దారుణంగా కొట్టినందువల్ల అట్లోడ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 10 రోజులు 2 వారాల పాటు ఉంటూ అట్లోడ్ మరణించడం జరిగింది। దానికి నిరసనంగా ఈరోజు స్కూళ్ళన్నింటినీ బంద్ చేయడం కూడా జరిగింది। అందులో భాగంగానే ఎంఆర్పిఎస్ తరపున రాష్ట్ర మొత్తం మీదనే కాకుండా స్టేట్ వైడ్ కూడా మొత్తం దేశ మొత్తం మీద కూడా బంద్ చేయడం జరుగుతోంది। దాని నుంచి ఈ యొక్క దళితులపై దాడులను ఖండిస్తూ ఇలాంటివి జరుపుకోకుండా ఉండేటందుకే మేమంతా దళితులమంతా కూడా ఐక్యంగా పోరాటం చేస్తూ దళిత ఈ యొక్క బంధును పిలుపునివ్వడం జరిగింది। ఈరోజు దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కూడా దళితులకు చాలా అన్యాయం జరుగుతుంది। రాజస్థాన్ లోని ఇంద్రసేన సవాల్ అనే అబ్బాయిని 9 ఏళ్ల పిల్లోన్ని ఒక అగ్రకులానికి చెందిన ఉపాధ్యాయుడు అంత నీచంగా కొట్టడం చాలా బాధాకరము। రాష్ట్రమే కాదు దేశం కూడా బాధపడాల్సిన అవసరం చాలా ఉన్నది, ఎందుకంటే ఒక కుండలో నీరు